గులకరాయి డ్రామా విజయవాడ వేదికగా ముఖ్యమంత్రి ప్రధాన పాత్రధారుడిగా సూత్రధారుడిగా నడిచినటువంటి ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించి నిర్ఘాంతపోతా ఉన్నారు. అంటే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి బరితెగించి ఎటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నాడో, ప్రజల్ని ఇంకా కూడా ఏదో ఒక రకంగా నమ్మించి 4 సానుభూతి ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఈ డ్రామాలన్నీ చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈ రోజున 2019 ఎన్నికలకు ముందేమో కోడికత్తి డ్రామా, ఇప్పుడేమో గులకరాయి డ్రామా, అప్పుడేమో భుజానికి ప్లాస్టరు, ఇప్పుడేమో నుదుటికి ప్లాస్టర్ వేసుకుని ప్రతిరోజు వీధి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ నాటకమైనా కూడా దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. అందుకనే ఆ డ్రామా ఆడినటువంటి మరుసటి రోజు నుంచి అనేక వాస్తవాలు వెలుగులోకి రావటం, ప్రజలందరూ కూడా ఈ నాటకాన్ని బాగా అర్థం చేసుకోవటం జరిగింది. నిన్న విజయవాడ నగర పోలీసులు సతీష్ కుమార్, వేముల సతీష్ కుమార్ సత్తి అనేటటువంటి ఒక మైనర్ బాలుడిని, వడ్డెర కులానికి చెందినటువంటి ఒక మైనర్ బాలుడిని ఈ నాటకంలో బలిపశువును చేయడం కోసం అక్రమంగా అరెస్టు చేసి, మరి దానికి సంబంధించి అరెస్టు చూపటం, దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను కూడా ఇవాళ మన ముందున్నటువంటి పరిస్థితి. 2019 కోడికత్తి డ్రామాలోనే ఒక దళిత బిడ్డని బలిపశువును చేశారు. ఇప్పుడేమో బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి మైనర్ యువకుల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి, బలహీన వర్గానికి చెందినటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి వారిని బలిపశువులు చేయటం ఒక విషయం అయితే, రెండవది మైనర్ యువకుల్ని, మేజర్ కూడా కానటువంటి మైనర్ యువకుల్ని ఈ కుట్రలో ఈ డ్రామాకు బలి చేయటం. ఒక్కసారి పోలీసులు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్టు మనం గమనించినట్లయితే, ఈ నాటకంలో ఉన్నటువంటి అనేక విషయాలు, వీళ్ళు చేసినటువంటి కుట్రలు ఏ విధంగా ఉన్నాయి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు మేము బయటపెట్టదలుచుకున్నాం. ముందుగా ఈ సతీష్ అనే కుర్రవాడు, అతను మైనర్ కాదు మేజర్ అని రుజువు చేయటం కోసం ఒక తప్పుడు బర్త్ సర్టిఫికెట్నే సృష్టించారు విజయవాడ నగర పోలీసులు. అంటే తాము అరెస్ట్ చేసింది మైనర్ కాదు, ఇతను మేజర్ అని రుజువు చేయటం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికెట్ని రుజువు చేశారు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయటం జరిగింది, తయారు చేయటం జరిగింది. ఎందుకంటే ఏ కేసులో అయినా మైనర్ యువకుల్ని కనుక అదుపులోకి తీసుకుంటే చట్ట ప్రకారం దానికి కొన్ని ప్రొసీజర్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆఖరికి పోలీస్ యూనిఫారం వేసుకుని కూడా వాళ్ళని విచారించడానికి అధికారులకు రైట్ లేదు, ఆ హక్కు లేదు. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్కు సంబంధించి అనేక రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వాటన్నిటినీ బైపాస్ చేయటం కోసం, వాటి నుంచి తప్పించుకోవటం కోసం ఒక మైనర్ బాలుడికి చెందినటువంటి ఏజ్ ధృవీకరణకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్ని కూడా ఒక ఫేక్ బర్త్ సర్టిఫికెట్ని సృష్టించారు. వాస్తవంగా వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఈ సతీష్ ఎవరైతే ఉన్నారో, అతని ఆధార్ కార్డులో చాలా స్పష్టంగా అతని ఏజ్ కూడా మెన్షన్ చేసింది. ఇది సతీష్కి చెందినటువంటి, వేముల సతీష్ కుమార్కి చెందినటువంటి ఆధార్ కార్డు. ఆధార్ నెంబర్ 6952-7160-4282. ఈ గులకరాయి డ్రామాలో వీళ్ళు బలి చేస్తున్నటువంటి వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి మైనర్ యువకుడికి చెందినటువంటి సతీష్ అనేటటువంటి మైనర్ యువకుడికి చెందినటువంటి ఆధార్ కార్డు నెంబర్తో సహా నేను చదివి వినిపించా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. 6952-7160-4282. దీనిలో మనం ఇది గమనించినట్లయితే చాలా స్పష్టంగా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో,
14/4/2006 అంటే సంఘటన ఏప్రిల్ 13న జరిగింది. 13/4/2024 ముఖ్యమంత్రి గారి పైన ఈ గుళకరాయి డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా జరిగినటువంటి తేదీ ఏప్రిల్ 13/2024. సతీషు పుట్టినటువంటి తేదీ ఏప్రిల్ 14/2006. అంటే ఈ గుళకరాయి డ్రామా, ఈ దాడి సంబంధించినటువంటి నాటకం ఏదైతే జరిగిందో అది జరిగే రోజుకి ఈ సతీష్కి, ఈ సతీష్ మేజర్ అవ్వలేదు, ఇంకా మైనర్గానే ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించి పోలీసులు కూడా ఆ విషయం తెలుసు, తాము అరెస్టు చేసినటువంటి యువకుడు మేజర్ కాదు, అతను ఇంకా మైనర్ బాలుడు, మైనర్ యువకుడు అని తెలిసి దీనిని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ని సృష్టించారండి. ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేసినటువంటి తేదీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ డేట్ ఆఫ్ ఇష్యూ 16/4/2024. ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేసింది కూడా 2 రోజుల క్రితం, ఏప్రిల్ 16వ తేదీన. దాడి జరిగినటువంటి, దాడి డ్రామా జరిగినటువంటి తేదీ ఏప్రిల్ 13, వీళ్ళు ఈ బర్త్ సర్టిఫికేట్ సృష్టించినటువంటి తేదీ ఏప్రిల్ 16. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం నుంచే వడ్డర కాలనీకి చెందినటువంటి కొంతమంది మైనర్ యువకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్న బ్రేకింగ్ న్యూస్లు 16వ తేదీ ఉదయం నుంచే మనం చూసాం. ఆ రోజున వీళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఇది, వేముల సతీష్ కుమార్ పేరుతో. అంటే ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఆఖరికి దొంగ బర్త్ సర్టిఫికెట్లు కూడా సృష్టించి వడ్డర సామాజిక వర్గం, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక మైనర్ యువకుడిని ఏ రకంగా ఇరికించారో ఈ సాక్ష్యాల ద్వారానే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అతని ఒరిజినల్ ఆధార్ కార్డు, ఇది పోలీసులు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే వీళ్ళు చేసినటువంటి తప్పు, ఆడినటువంటి డ్రామాని కప్పిపుచ్చుకోవడం కోసం తప్పుడు డాక్యుమెంట్స్ని కూడా ఏ విధంగా సృష్టిస్తూ ఉన్నారో ఒకసారి చూడండి. వీళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లో వీళ్ళు పెట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మనం చూసినట్లయితే 14/10/2005 అండి. వీళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లో సతీషు 14/14/2005 జన్మించాడని చెప్పి వీళ్ళు రాశారు. యాక్చువల్గా అతను పుట్టిన తేదీ 14/14/2006. కానీ ఒక్కసారి డేట్ గుర్తుపెట్టుకోండి, 14/14/2005 అండి. ఒకసారి మనం ఈ రిమాండ్ రిపోర్ట్ కనుక పరిశీలించినట్లయితే ఈ రిమాండ్ రిపోర్ట్లోనేమో వేముల సతీష్ ఏజ్ 19 ఇయర్స్ అని పెట్టారు. అసలు వాస్తవంగా దాడి జరిగిన రోజుకి అతనికి 18 సంవత్సరాలు కూడా నిండలేదు. వీళ్ళు తయారు చేసినటువంటి ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా 18 కాదు అసలు 19 నిండలేదు. 14/14/2005 అంటే 19 సంవత్సరాలు నిండలేదు. రిమాండ్ రిపోర్ట్లోనే 19 సంవత్సరాలను వేసేశారు. అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు చూడండి. ఒరిజినల్గానే అతను 18 నిండల, వీళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం 18 సంవత్సరాలు నిండినట్టు చూపించారు, రిమాండ్ రిపోర్ట్లోనే 19 సంవత్సరాలను వేస్తారు. ఏమండి కాంతిరాణ గారు, కొద్దిగానే సిగ్గుందా మీ డిపార్ట్మెంట్కి? ఇంత దారుణంగానా రిమాండ్ రిపోర్ట్లోకి ఏజు, మీరు తయారు చేసినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్లోకి ఏజు, ఒరిజినల్ ఏజ్ ఏమో 18 సంవత్సరాలుగా నిండలా ఆ రోజుకి.